Jodha, ఇక్కడ కొచ్చావ్ ఏమిటి? తమర్ని చూడాలని వచ్చాను. కానీ నీ అందాన్ని నువ్వే అద్దంలో చూసుకుంటున్నావుగా. అరే అరే, అలా వెళ్ళిపోతున్నావేంటి? అదిగో తెల్లవారిపోతుంది. మన సమాధుల్ని చూడ్డానికి ప్రజలు రావడం ఆరంభమవుతుంది. ప్రజలు వస్తారు, మన ప్రేమ గురించి చెప్పుకుంటారు. ఒకరు మన ప్రేమగాథను వినిపిస్తే మరొకరు వింటుంటారు. 400 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 400 ఏళ్లలో ప్రతిదీ ఎంతగానో మారిపోయింది కదూ. జీవిత విధానాలు కూడా మారిపోయాయి. అయితే ఈ జోధా అక్బర్ల ప్రేమ కథ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ కథకి ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు మారలేదు. 400 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు మన ప్రేమ కథ గురించి చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఏం జరిగిందో నీకు నాకు మాత్రమే తెలుసు. అప్పట్లో నా పేరు జలాల్ మాత్రమే. ఆ జలాల్కి ఒకే ఒక్క రంగు కనిపించేది, అది మాత్రమే అర్థమయ్యేది, ఆ రంగే నచ్చేది. అదే నిత్తుటి రంగు. దాడి చెయ్యండి, చెయ్యండి. ఒక 15 ఏళ్ల కుర్రవాడి కరవాలం ఒరలోంచి బయటపడిన రోజుల్లో ఈ కథ ఆరంభమైంది. ఆ కరవాలం నెత్తుటి రుచిని చూసింది, యుద్ధం చేయడం నేర్చుకుంది. నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. బతుకు కావాలా లేక చావా? బతుకు. ఇప్పటి నుంచి నువ్వు మా బానిసవి. పెట్టడం కూడా సరిగ్గా తెలియదు నీకు. ఈ జలాలకి హృదయం అనేదే లేదు. వీరుడనే వాడికి హృదయం ఉంటే వారికి విజయం అనేదే దక్కదు, బతుకు మిగలదు, చావు మాత్రమే దక్కుతుంది. అది కూడా నిజమైన చావు.
వాడి కళ్ళను తెరిచిపెట్టండి. తెగిపడిన వాడి తలను వాళ్ళ రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. ఆ రాజుగారిని వాడి కళ్ళలోకి చూడమని చెప్పండి. వాడి కుడి కంట్లో ఈ జలాలంటే భయం కనిపిస్తుంది, ఎడం కంట్లో వాళ్ళ చేతగానితనం కనిపిస్తుంది. ఈ జలాల్ ముందు తల ఎగురు వేస్తే ఆ తల తగి నేల కూలుతుంది. అన్నట్టు ఇది కూడా చెప్పండి, ఇది జలాలిస్తున్న కానుకని, ఇది జలాలంటే ఉన్న భయమని. జలాలుద్దీన్ మహమ్మద్ కి జిందాబాద్. జలాలుద్దీన్ మహమ్మద్ కి జిందాబాద్. జలాలుద్దీన్ మహమ్మద్ కి జిందాబాద్. జలాలుద్దీన్ మహమ్మద్ కి జిందాబాద్. హిందూ దేశపు వాతావరణంలో జలాలుద్దీన్ క్రూరత్వం కాలుష్యాన్ని నింపింది. బెహరం ఖాన్ ఒక 15 ఏళ్ల బాలుణ్ణి ఒక నిర్దయుడైన వీరుడుగా తయారు చేశాడు. నువ్వు వీరాది వీరుడు జలాల్, విజయం సాధించడమే నీ లక్ష్యం, ఈ కరవాలమే నీ స్నేహితుడు, సామ్రాజ్య స్థాపనే నీ లక్ష్యం, ఇక గుండెలేని క్రూరత్వమే నీ కీర్తి. ఈ దేశం మీద ఘన విజయం సాధించు. ఈ హిందూ దేశపు రూపురేఖల్ని మార్చివేయి. కరవాలం జలాల్ చేతిలో ఉన్న దాడి చేసేది బెహరం ఖానే. పేరు మాత్రం జలాల్ది, ఆలోచనలన్నీ బెహరం ఖాన్వే. వీరుడు గుండెల్లో హృదయం ఉండదని బెహరం ఖానే జలాలుద్దీన్ కి నేర్పించేవాడు. తండ్రి స్థానంలో ఉండే బెహరం ఖాన్ జలాల్ కి భయపెట్టడమే రాజకీయమని నేర్పించాడు. జలాల్ అతను చూపించిన దారిలోనే సాగిపోయాడు. జలాల్ హిందూ దేశంలోని అణు అణువు మీద ఆధిపత్యం సాధించాలనుకున్నాడు. ఆ లక్ష్య సాధనకి మంత్రిగాను, సంరక్షకుడిగాను, గురువుగాను బెహరం ఖాన్ జలాలుద్దీన్ ఆలోచనలు, ఆచరణల్ని తన అదుపజ్ఞలలో ఉంచుకున్నాడు. ఇదేమిటి ఖాన్ బాబా? మేము మీ ఘన విజయానికి మా నెత్తురుతో నాంది పలుకుతున్నాము. వద్దు ఖాన్ బాబా, తమరి రక్తంలో మొఘలాయిల సామ్రాజ్యపు చరిత్ర ఇమిడి ఉంది. నా చిన్న విజయానికి గాను దాన్ని వ్యర్థం చేయకండి. యావత్ హిందూ దేశాన్ని పాలించాలని జలాల్ కలలు కంటున్నాడు. బెహరం ఖాన్ సలహాలు, బోధనల కారణంగా జలాల్ చక్రవర్తి కావడమే కాకుండా కిరాతకుడు, విలాసవంతుడు కూడా అయ్యాడు. అతని దృష్టిలో మానవత్వానికి విలువే లేకుండా పోయింది. అతన్ని జలాల్ అనడం కంటే కసాయివాడు అనటం పరిపాటిగా మారింది. కాలగమనంతో పాటు జలాల్లోని క్రూరత్వం కూడా పెరుగుతూ వచ్చింది. అతను సునాయాసంగా తన లక్ష్య సాధన దిశగా సాగిపోతున్నాడు. అలాగే రూపుదిద్దుకున్నాడు బాద్షా మహమ్మద్ జలాలుద్దీన్. జలాల్ పేరు అందరి నోటా వినబడసాగింది. అతని గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఏనుగులంటే ఇష్టపడే జలాల్ బలం గజబలంగా మారసాగింది. అదలా ఉండగా దేశవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితి వ్యాపించసాగింది. పశ్చిమ ప్రాంతాల్లో పరస్పర అసూయ ద్వేషాల వల్ల రాజపుత్ర రాజుల మధ్య చీలికలు ఏర్పడసాగాయి. ఒక వంక సూర్యోదయం, మరొక వంక సూర్యాస్తమం. మాటల మీద వివాదాలు ఈటలుగా మారుతున్న రోజులవి. చేతులు కత్తులు దూయసాగాయి. ప్రశ్నే సమాధానంగా మరో ప్రశ్న తలెత్తసాగింది. పరస్పర అహంకారాలతో చిక్కుకుపోయిన రాజపుత్రులు కూడా దేశం కోసం నడుం బిగించారు. అయితే ఆ రాజపుత్రులకి తమ ఆయుధాగారంలోనే జలాల్ గుండెల్ని స్పందింపజేయగల ఒక ఆయుధం ఉన్న సంగతి తెలియదు. ఆ ఆయుధం పేరే జోధా. ఆమీరు రాజ్యపు ఎడారిలో ఇసుకపై రాయబడిన ఒక కవిత లాంటిది జోధా. ఆ రోజుల్లో కొందరు ఆమెని హర్కాబాయి అని కూడా అనేవారు, మరికొందరు రాకుమారి అని కూడా అనేవారు. అయితే
మన ఈ కథలో ఆమెని మనం జోధ అనే చెప్పుకుందాం. ఒక వంక క్రూరత్వం కరవాల్పు వాడి చెలరేగుతుంటే మరొక వంక దయా ప్రేమమయ కాంతులు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు జోధా? జోధా సైనికులారా, ద్వారాలు మూసేయండి. జోధా, ద్వారం వెలుపలికి వెళ్ళకు. ఆగు జోధా. జోధా, ఏమిటమ్మా ఈ పని? నాకు అర్థం కావట్లేదు. మన వంశంలో ఏ రాకుమారి అనుమతి లేకుండా రాజభవనం వెలుపల అడుగు పెట్టలేదు. ఆడపిల్ల ఇలా బయటికి రావడం ఏం బాగుంటుంది? అది కూడా ఇలా పురుషులన్న చోటికి మేలు ముసుగు లేకుండానా? ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోవడం రాజకుమారి అయిన జోధాకి తగిన పనేనా? జోధా, నువ్వు మర్చిపోయావా? నువ్వు రాజపుత్ర కన్యవే కాదు, ఒక వీరుడు కూతురువు కూడా. వీరుడంటే గుండెలో హృదయమే ఉండదా? లేదు, వీరుడు శత్రువును చంపబోతున్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించడు. ఎందుకు మీరు మీ శత్రువులను చంపడం? ఆమెరు రాజ్యాన్ని కాపాడటానికి. ఎందుకు? ఎందుకంటే ఆమెరు మీద ప్రేమ ఉంది కనుక. కానీ నాన్నగారు, ప్రేమించగలవాళ్ళెవరంటే గుండెల్లో హృదయం ఉన్నవాళ్లే. అందుకని ఇది మాత్రం అనకండి, వీరుడు గుండెల్లో హృదయం ఉండదని అనకండి. మా అమ్మ నాకు నేర్పించిన పాఠంలో రాజు అనేవాడు కేవలం మట్టిని మాత్రమే పాలిస్తాడు, చివరకు ఆ మట్టిలోనే కలిసిపోతాడు. కాని ఏ రాజైతే హృదయాల్ని పాలిస్తాడో తనే శతాబ్దాల తరబడి జీవిస్తాడని చెప్పింది అమ్మ. ఇదిగో ఎగిరిపోయింది మీ కోపమంతా. మళ్ళీ ఏమైంది? ఏమైందా? చూడు, నీ ముద్దుల కూతురు ఏం చేసిందో. ఏం చేసింది? నగలు ఎంచుకుంది నేను, పెట్టుకునేది ఈవిడ. అరే, ఈ నగలు సుకన్య ఎంచుకుందని నాకు తెలియనే తెలియదే. అయితే తీసేస్తాలే. వద్దు, నువ్వు పెట్టుకున్నవి నాకు అక్కర్లేదు. సుకన్య, బట్టలతో పాటు ఇవి పెట్టుంటే ఇవి నా కోసమే అనుకున్నాను. ఈరోజు తన పుట్టినరోజు కదమ్మా, పెట్టుకోనివ్వమ్మా తన్ని. నువ్వెప్పుడు చూసినా అలాగే అంటావమ్మా. తను ఏదో నాకంటే పెద్దదైనట్టు ప్రతిదీ తనకే ఇచ్చేయమంటావు. నేను చిన్నదాన్ననేగా. నువ్వు చిన్నదాని మాత్రమే కాదు, చిన్నదానివి పరాయిదానివి. నిజానికి ఏం జరిగిందంటే సుకన్య, నువ్వు అమ్మకి దేవాలయం మెట్ల మీద దొరికావు. అందువల్ల చిన్నది పరాయిది అనే వాటికి కొంచెమైనా తేడా ఉంటుందిగా. అంతేగా అమ్మా? నాకు తెలుసమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా తన్నే వెనకేసుకొస్తావు. అందుకే ఇవాళ్ళ నుంచి నీకు నేనేది చెప్పను. అలా అనకమ్మా, నేను నీకు ఇంతకంటే గొప్ప నగలు చేయిస్తాను సుకన్య, సరేనా? ఇక గొడవ పడ్డంతో కడుపు నిండినట్లయితే తొందరగా తయారై కిందకొచ్చేయండి, తులాభారానికి వేళైపోతుంది. నేను కాళిక అమ్మవారిని ఒకటే కోరుకుంటాను, ఈ తులాభారం తర్వాత నీకు త్వరగా పెళ్లి చేయించేమని. అంతే, నీ పెళ్లి కూడా. నీకొచ్చే మొగుడు వీరుడు సూర్యుడు అయ్యుండడు. ఎంత లావుగా ఉంటాడంటే చూడ్డానికి కొబ్బరి బొండల్లా ఉంటాడు.
నీకొచ్చే మొగుడు ఎంత పీలగా సన్నగా ఉంటాడంటే ఎండిపోయిన తోటకూరకాడలాగా. నీ పొగరు పోవాలంటే నిన్న మొగలై సైనికులు ఎత్తుకుపోవాల్సిందే. సుకన్య, ఈ మాట మళ్ళీ ఎన్నడూ అనకు. అంటాను అంటాను అంటాను, నువ్వు పెద్దదాను అని గర్వం కదా. ఇదేంటి జోదా, నేను నీకిచ్చిన ఆ బట్టలు వేసుకోలేదెందుకు నువ్వు? అది సుకన్యకు ఏం నచ్చలేదట. సుకన్య, ఎందుకు దాన్ని చీటికి మాటికి అల్లరి చేస్తావు? నువ్వు తన్నేం అనకమ్మా, ఇది మా అక్క చెల్లెల మధ్య విషయం. పద. అమ్మవారి దయవల్ల తులాభారం ప్రశాంతంగా అయిపోవాలి. మైనావతి, అదొస్తుందని తెలిసినప్పటినుంచి నాకొకటే కంగారుగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరు రాబోతున్నారు మైనావతి? ఆ సోది చెప్పేదే. ఆవిడ నోటి మాట అంటే తలరాతంటావే, ఆవిడ గురించేగా నువ్వు చెప్తున్నది? అవును ఆవిడగారే. ఆవిడ్ని ఎవరు ఆహ్వానించారు? ఆవిడ్ని పిలిచినంత మాత్రాన వచ్చే రకమా ఏమిటి? మనం వద్దంటే మాత్రం ఆగుతుందా? తను జోదా భవిష్యత్తు తెలుసుకున్నానంటుంది. జోదా వివాహం రాజపుత్రుల వంశంలోనే అవుతుందట. పోనీలే కోడలా, అంతవరకే అడుగు దానిని. లేదంటే దాని నోరు అసలే మంచిది కాదు. అడిగితే ఏం చెప్తుందో ఏంటో. దాని గురించి మీరు బెంగపడకండి అత్తయ్యా. జోదా విషయంలో ఎలాంటి అశుభం జరగబోదు, అన్నీ చక్కగానే జరుగుతాయి. ఈ మధ్య రొట్టెల కంటే నెయ్యి ఎక్కువ తినేస్తున్నట్టుంది. ఈ త్రాస్టుడు కిందికి దిగనంటుంది. సుజామల్లన్నయ్య, అదేంటి సుజామల్లు? ఇది పుస్తకం. ఆనవాయితీ మీరు మర్చిపోయినట్టున్నారు. తులాభారంలో వెండి బంగారాలు మాత్రమే కానుకలుగా ఇస్తారు. నాకు తెలుసు, అందుకే దీనికి బంగారు పూత పోయించాను. పృథ్వీరాజ్ రాథోడా, జోధాని లక్ష్మిలో తోచడం అనేది ఎందుకో నాకు నచ్చలేదు. అందుకనే సరస్వతిని తీసుకొచ్చాను. చిన్ననాటి స్నేహాలు వన్నె తరగని బంధాల వంటివి. పెద్దయ్యాక దారులు వేరైనా అనురాగం మాత్రం వాటి దారిలోనే నేటికీ నడుస్తుంది. పురోహితుడు గారు, ఈ పుస్తకాన్ని నేను చదివిన తర్వాతే దానం చేస్తాను. నాకొకటి అర్థం కాలేదు, మా బంగారు చెల్లెలకి నగలు నాణేల కంటే పుస్తకాలంటే ఎందుకిష్టం? సుజామలన్నయ్య గారు, పెద్ద పెద్ద రాజులు కూడా వీటికోసం పరితపిస్తుంటారు. ఎప్పటినుంచో ఈ పుస్తకం చదవాలని నేను కూడా అనుకుంటున్నాను. నీకు నచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు సందర్భంగా నీ కలలు కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నీ కోరికలు కూడా తీరాలి. చెప్పలేం. బాబా ఏం నిర్ణయిస్తాడో, ఆయన తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. దాని గురించి నువ్వేం మాత్రం బెంగపడక్కర్లేదు. నువ్వొక్కడివే కదా ఆ గద్దె ఎక్కగల అర్హతున్న వారసుడివి. చూస్తూ ఉండు, నాన్నగారు నిన్నే ఆమెరుకు రాజుగా చేసి నీకే గద్దెని అప్పగిస్తారు. నీకు తెలుసా మోతీబాయ్, నాన్నగారు సరే అన్నారు. దేని గురించి? సరిహద్దులకి అవతలవైపు ఉన్న కాళికాగుడికి వెళ్లడానికి నాన్నగారు అనుమతినిచ్చారు. నువ్వెక్కడికి వెళ్లకూడదు జోదా, ఇవాళ నీ పుట్టినరోజు కదా.
మన అతిథులంతా ఆమెరులోనే ఉన్నారు. నువ్వు రాజభవనంలో కనిపించకపోతే. కానీ అమ్మ, నన్ను వెళ్లి తీరాల్సిందే. పంతానికి కూడా ఒక హద్దుంటుంది. హద్దులనేవి కేవలం ఆడవాళ్లకే పరిమితమా? అందరికీ ఉంటాయి జోదా, కానీ మన ఆడవాళ్లకి ప్రత్యేకంగా ఉంటాయి. నేను కూడా మీ నాన్నగారు వెనువెంటే కదా వెళ్తాను. రాజుగారు వెనువెంటే వెళ్లేది ప్రజలు మాత్రమే. రాణి అన్నాక రాజుగారు వెంటే కదా వెళ్ళాలి. జోదాని మనం మాటల్లో గెలవలేం. మైనావతి, తనను వెళ్ళనివ్వు. అంతా మీ వల్లే. అసలు తన పేరు జోదా అని పెట్టకుండా పంతాలమ్మని పెట్టుండాల్సింది. ముందే చెప్పండి తనకి. సూర్యాస్తమయం లోపలే వచ్చేయమని చెప్పండి. నీతో పాటు ఒక సైనిక దండు కూడా వస్తుందిలే. ఇప్పుడు మీరు దేని గురించి కలవరపడుతున్నారు? ఆ సోది చెప్పే ఆవిడ వస్తుంది. ఎన్నో రోజుల తర్వాత మన అమ్మాయి భవిష్యత్తు చెబుతుందట. తను ఏం చెప్తుందో ఏమో. భవిష్యత్తు ఎలా ఉంటుందో అటు జోదాకి తెలియదు, ఇటు తల్లి మైనావతికి తెలియదు. తన కూతురు భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంది మైనావతి. ఎందుకంటే ఆ రోజు సోది చెప్పే ఆవిడ జోదా భవిష్యత్తు చెప్పబోతుందట. ఆ రోజు జోదా జన్మదినం మాత్రమే కాదు, అది తనకి మరో కొత్త జన్మనివ్వబోయే రోజు. తను వెళ్తున్న చోట తన భవిష్యత్తే మారిపోబోతోంది. అది కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాదు, జోదా మొత్తం జీవితం మారనున్న రోజది. జోదా భవిష్యత్తు కథ అలా ఆ రోజే ఆరంభం కానుంది. ఆ పల్లకి ఆమెను కేవలం దేవాలయం వరకే కాదు, ఆమె భవిష్యత్తు వైపుకు తీసుకెళ్లబోతోంది. వీళ్ళంతా మొగలాయి సైనికులు. అమ్మవారి నగల్ని దోచుకెళ్లడానికి వచ్చుంటారు. ఈ మొగలాయిలు వచ్చినప్పటి నుంచి మన ఆలయాల్లోని ఆస్తుల్ని దోచుకోవడమే వాళ్ల పనైపోయింది. అయితే నా సంగతి వదిలేసి ముందు అమ్మవారి ఆస్తుల్ని కాపాడండి.
క్షమించాలి రాకుమారి, మేము తమని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం? నా గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళండి. తప్పుకోరా, నేను నిన్ను అమ్మవారి నగలను ఎత్తుకెళ్ళనివ్వను. మోతీబాయ్, ఈ నగలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోతాను ఇప్పుడు. మోతీబాయ్, ముందు మీరు వెళ్ళి మోతీబాయిని కాపాడండి, లేదంటే కరవాలం నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కాపాడతాను. కాపాడండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కాపాడతాను. మోతీబాయ్, వదలరా నన్ను, వదలరా, కాపాడండి, వదలరా, నీ చూడ కాపాడండి. ఎవరు ఈ సైనికుల నాయకుడు? మొఘలాయి సైన్యానికి ఒకే ఒక నాయకుడు, ఆయనే జలాలుద్దీన్ మహమ్మద్.